మా మీడియా మిత్రులు ఎవరైతే మరి ఈ రోజు ఈ కార్యక్రమానికి సంబంధించిన వార్తలను ప్రజలకు చేరవేస్తారో వారికి చేయాల్సిన అనుసంధాన కార్యక్రమం గురించి వారికి చేయాల్సిన ఏర్పాట్ల గురించి ఒక మీడియా కమిటీ గౌరవ శాసన మండలి సభ్యులు భానుప్రసాద్ గారు శాసన మండలి మాజీ సభ్యులు కర్నె ప్రభాకర్ గారి నేతృత్వంలో మీడియా కమిటీ కూడా పనిచేస్తుంది దీంతో పాటు గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ పరిధి మొత్తంలో ఎందుకంటే ఈ సమావేశం రాష్ట్ర రాజధానిలో జరుగుతున్నప్పటికీ రాష్ట్ర స్థాయి కార్యక్రమం కాబట్టి మరి నగర అలంకరణకు సంబంధించి హోర్డింగ్స్ కానీ ఇతరత్ర కానీ వాటికి సంబంధించి నగర శాసనసభ్యులు నగరానికి సంబంధించిన మంత్రులతో నాలుగు వైపులా ఉత్తరము దక్షిణము తూర్పు పశ్చిమం వైపు నాలుగు కమిటీలు కూడా ఏర్పాటు చేసుకుంటాం దీనికి మా నగరానికి సంబంధించిన నలుగురు మంత్రివర్యులు కూడా బాధ్యత తీసుకుంటారు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు గౌరవనీయులు చామకూర మల్లారెడ్డి గారు గౌరవనీయులు మొహమ్మద్ మహమూద్ అలీ గారు ఈ నలుగురి నాయకత్వంలో నగర శాసనసభ్యులు నగరానికి సంబంధించిన శాసన మండలి సభ్యులు నగరానికి సంబంధించిన మేయర్ గారు డిప్యూటీ మేయర్ గారు నగర కార్పొరేటర్లు ఈ నలుగురు నేతృత్వంలో నాలుగు కమిటీలుగా నాలుగు భాగాల వైపు నగర అలంకరణ బాధ్యత కూడా తీసుకుంటారు ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా సాఫీగా జరగడానికి ఇప్పుడు ఈ ప్రకటించిన అన్ని కమిటీలు కూడా రాబోయే పది రోజుల పాటు సమన్వయంతో పనిచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్విఘ్నంగా జరగడానికి కృషి చేయాలని చెప్పి కూడా నేను మిత్రులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు ఇంకా నామకరణం చేయలేదు దసరా తర్వాత ఆ ఏర్పాటు ఇప్పుడు ఏర్పాట్లు ప్రారంభమైనాయి కాబట్టి ఆ కార్యక్రమం కూడా చేస్తాం అంటే మాకు ఆల్రెడీ పార్టీ బైలా ప్రకారం ఒక జనరల్ బాడీ మీటింగ్ అన్నప్పుడు ఎవరిని పిలవాలి అనేది అంటే ఎన్నికైన ప్రజాప్రతినిధులు పార్టీ యొక్క సంస్థాగత నిర్మాణంలో మొన్ననే ఎంపికైన మా పార్టీ యొక్క గ్రామ శాఖల అధ్యక్షులు మండల అధ్యక్షులు వీళ్ళందరూ కూడా బైలా ప్రకారం ఏదైతే ఉన్నదో దాని ప్రకారమే అందరినీ కూడా ఆహ్వానాలు పంపుతా ఉన్నాం వారందరికీ కూడా ప్రత్యేకించి ఒక్కొక్కరికి ఎస్ఎంఎస్ ద్వారా ఫోన్ల ద్వారా పార్టీ ఆఫీస్ నుంచి ఆహ్వానాలు పోతా ఉన్నాయి దానికి తగ్గ విధంగా వారికి గుర్తింపు కార్డులు కూడా ఇస్తాం ఎంపిక చేసిన ప్రజాప్రతినిధులు ఎవరికైతే పాసెస్ కూడా వస్తాయో వారే రావాల్సి ఉంటుంది తప్ప మిగతా వారు రావడానికి వీల్లేదు కాబట్టి మిత్రులు కూడా పార్టీ కార్యకర్తలు కూడా ఎందుకంటే మాకు 60 లక్షల సభ్యత్వం ఉన్న పార్టీ అందరూ రాలేరు ఈ సమావేశానికి పార్టీ జనరల్ బాడీ అన్నప్పుడు ఎంపిక చేసిన ప్రతినిధుల సభ కాబట్టి ఎవరికైతే ఆహ్వానం అందుతుందో వారే రావాలని చెప్పి ఎల్లుండి మాట్లాడుకుందాం రేపు దసరా మీ అందరికి అడ్వాన్స్గా దసరా శుభాకాంక్షలు ఎల్లుండి అన్ని విషయాలు కులంకషంగా మాట్లాడుకుందాం అదే బ్రదర్ ఇప్పుడు మేము మా పార్టీకి సంబంధించి రెండు ముఖ్యమైన కార్యక్రమాలు మేము ఒకటి ఒకవైపేమో మా ప్లీనరీ మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక రెండవది తెలంగాణ సాధించిన విజయాలను మనం మననం చేసుకుంటూ తెలంగాణ విజయ గర్జన నవంబర్ 15 నాడు ఈ రెండు ఇప్పుడు మా టాప్ ప్రయారిటీ మీరు అన్నట్టు రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాల గురించి ఎల్లుండి ఏ వారం శనివారం మీరు శనివారం వస్తే తెలంగాణ భవన్లో కూర్చుందాం అన్ని విషయాలు కులంకషంగా అక్కడ మాట్లాడుతాం ఎందుకంటే ఇప్పుడు నేను వేరే చెప్పినా అనుకో మీరు అవి రాయరు ఇది రాయకుండా అది రాస్తారు అన్ఫార్చునేట్లీ వేర్ ఆల్సో స్మార్ట్ నాట్ ఓన్లీ చెప్తున్నా కదా ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళు సోషల్ మీడియా గురించి అడితే బాగుండదు బ్రదర్ సోషల్ మీడియా ప్రచారానికి సోషల్ మీడియాలో జవాబు చెప్తాం మెయిన్ స్ట్రీమ్ మీడియా ప్రశ్నలకి ఇక్కడ సమాధానం చెప్తాం